రామ్ పోతినేని కెరియర్లోని హైయెస్ట్ బిజినెస్ డబుల్ ఇస్మార్ట్ కి జరిగింది థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపితే నూట ముప్పై ప్లస్ కోట్ల వరకు లెక్కలు తేలాయి రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు పదిహేనున థియేటర్స్లోకి రాబోతుంది పాన్ ఇండియా రేంజ్లో ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకుని వస్తున్నారు రామ్ పూరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తూ ఉండటంతో డబుల్ ఇస్మార్ట్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మణిశర్మ చాలా కాలం తర్వాత బెస్ట్ సాంగ్స్కి ఈ చిత్రానికి ఇచ్చినట్లు తెలుస్తుంది మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకి డబుల్ ఇస్మార్ట్ మూవీ రాబోతోంది ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి త్వరలో ట్రైలర్ రిలీజ్కి ప్లానింగ్ జరుగుతోంది ఈ సినిమా థియేట్రికల్ ని ప్రైమ్ షోలో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి యాభై ఐదు కోట్లకి అన్ని భాషలకి కలిపి కొనుగోలు చేశారంట ఇప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడైపోయాయని తెలుస్తుంది ఈ సినిమాకి ఏకంగా డెబ్బై ఆరు కోట్లు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా పూరి టీంకి వచ్చినట్లు సమాచారం సౌత్ భాషల డిజిటల్ రైట్స్ అన్ని కలిపి ముప్పై మూడు కోట్లు భారీ మొత్తానికి ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందంట హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ కలిపి ముప్పై ఐదు కోట్లకు వెళ్ళాయంట ఆడియో రైట్స్ని ఎనిమిది కోట్లకి అమ్మినట్లు తెలుస్తోంది ఈ లెక్కన మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా పూరి కలెక్షన్కి డెబ్బై ఆరు కోట్ల ఆదాయం వచ్చినట్లు అర్థమవుతోంది పెట్టిన పెట్టుబడి దాదాపు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే రికవరీ అయినట్లు తెలుస్తోంది అంటే మేకర్స్ టేబుల్ ప్రాఫిట్లోనే సేఫ్ జోన్లోనే ఉన్నారని చెప్పవచ్చు రామ్ పోతినేని కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ డబుల్ ఇస్మార్ట్ కి జరిగింది థియేట్రికల్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపితే నూట ముప్పై ప్లస్ కోట్ల వరకు లెక్కలు తేలాయి రామ్ కెరియర్లో స్కంద మూవీ పైన హయ్యెస్ట్ బిజినెస్ జరిగింది ఆ సినిమా బిజినెస్ డీల్స్ని డబుల్ ఇస్మార్ట్ బ్రేక్ చేసింది ఈ సినిమాతో వంద ప్లస్ కోట్ల కలెక్షన్ అందుకోవాలనే టార్గెట్ పెట్టుకున్నారు అదే జరిగితే రామ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా డబుల్ ఇస్మార్ట్ సినిమా నిలుస్తుంది ఆగస్టు పదిహేనున రిలీజ్ కాబోయే డబుల్ ఇస్మార్ట్కి పోటీగా మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకొస్తోంది అలాగే అలాగే హిందీలో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి వీటిలో ఏది ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుంటుందనేది చూడాలి